తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. తిరుమల నడక మార్గంలో బోనులో మరో చిరుత చిక్కింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. 50 రోజుల్లో 3 చిరుతలను బంధించారు ఫారెస్ట్ అధికారులు. మోకాలిమిట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ మల్పు దగ్గర బోనులు ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో చిన్నారి మృతి తర్వాత ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల నడక మార్గంలో 500 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి తిరుమలకు వచ్చిన 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటు చేసింది. మరోవైపు నడకదారిలో అదనపు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు అధికారులు. తాజాగా పట్టుబడిన చిరుతను ఎస్వీ జూ పార్క్ కు తరలించారు. ఇక నడకదారిన శ్రీవారీ సందర్శన కోసం వచ్చే భక్తులకు తిరుమల అలపిరి వద్ద చేతికర్రలు అందజేస్తోంది టీటీడీ. చిరుత సంచారంతో భక్తులు భయపడుతుండడంతో రక్షణ చర్యలపై కర్రలు ఇవ్వాలని టీటీడీ హై లెవెల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. గాలిగోపురం నుంచి ఎన్ఎస్ టెంపుల్ వరకు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. నడక మార్గంలో ఎలుగుబంట్లు సైతం సంచరిస్తుండడంతో రక్షణ చర్యలు చేపట్టింది టీటీడీ. మరోవైపు తిరుమలలో నడక మార్గాల్లో చిన్నారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. నడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు మాత్రమే చిన్నారులను అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను నడక మార్గంలో అనుమతించమని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ కరుణాకరన్ రెడ్డి. అర్ధరాత్రి 1.5 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందన్నారు. బోనులో చిక్కిన చిరుత మగ చిరుతగా నిర్ధారించినట్లు తెలిపారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు నడకదారిలో భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖాళీ నడకన భక్తులకు కర్రలు ఇవ్వడంపై స్పందించారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. అటవీశాఖ అధికారుల సూచనతోనే అమలు చేస్తున్నామని చెప్పారు. కర్రలు ఇచ్చే టీటీడీ బాధ్యతను తప్పించుకుంటుందని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సమంజసం కాదు అన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నామని మరిన్ని చిరుతల్ని బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఒక చిరుత దొరకటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మగ చిరుత బోనులో పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయాణికులకు యాత్రికులకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా ఉండటం కోసమని దారి పొడుగున పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. 3 రోజుల క్రితం ఉన్నతాధికారులతో చేసినటువంటి సమీక్షలో ఒకవైపున పులుల్ని నియంత్రించటానికి వాటిల్ని పట్టటానికి చర్యలు తీసుకుంటూ మిగతా వాళ్ళిచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకుంటూ దారి పొడుగున వాళ్లకు రక్షణగా ఉండటం కోసమని అటవీ శాఖ అధికారులే ఇచ్చినటువంటి సూచన ప్రకారం వాళ్లకు కర్రను కూడా ఇవ్వాలని నిశ్చయించటం జరిగింది. ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మా మీద చాలా దుర్భాషలాడుతూ పెడుతున్నారు. మేము కర్ర చేతికిచ్చి మా బాధ్యతల నుంచి దులుపుకోలా. మేము నిరంతరము కూడా పులుల్ని పట్టుకోవటానికి యాత్రికుల యొక్క క్షేమం తప్ప మరొక్క ఉద్దేశం మాకు లేనేలేదు. భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదు. ఒక కర్రనే ఈ పులులను నివారించడానికి ఎదుర్కోవడానికి ఇస్తున్నాం అనేది చాలా తప్పు. అది ఒక చిన్న సహాయం అంతే, ఆత్మకి చిన్న సహాయం. అది కూడా ఒక 100 మంది కర్రలతో ఉంటే మరి ఎంత పవర్ ఉంటుందో చూడండి. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు భక్తులు కానీ లేకపోతే ఇతరత్ర ఎవరైతే సోషల్ మీడియాలో విమర్శలకు పాల్పడుతున్నారో అంతా కూడా మాకు సహాయగా సహకారాలు అందిస్తూ మా మనోబలాన్ని పెంచడానికి మీరు సహాయం చేయాలి తప్ప మేము ఏదైనా చేస్తుంటే దాన్ని పూర్తిగా విమర్శించి మమ్మల్ని బలహీనలుగా చేసేటువంటి మా ఇష్యూ పద్ధతి మంచిది కాదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటనా స్థలానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 500 మీటర్లు 600 మీటర్ల రేడియస్లో మనం ఆ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా కెమెరా ట్రాప్స్ని ఉంచి వాటి యొక్క కదలికల్ని ఏ జంతువులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి అనే కదలికల మీద మనం నిఘా పెట్టడం జరిగింది. అందులో మనకి 2 చిరుతలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా మనం 13వ తేదీ అండ్ 14వ తేదీ గుర్తించాం. 13వ తేదీ మనకి డిటెక్ట్ అయినటువంటి ఏదైతే చిరుత పులి ఉందో అది మనకి 14వ తేదీ ఉదయానికి మనం ట్రాప్ చేసాం దాన్ని.
తర్వాత ఇప్పుడు 14వ తారీఖున ఇంకొక చిరుతపులి మనకి 14వ తారీఖు నైట్ ఇక్కడ తిరుగుతున్నట్టుగా దాని ఆనవాళ్లు కూడా గుర్తించడం జరిగింది. దానికోసం భాగంగా మొన్న కొన్ని లొకేషన్స్ లో పెట్టాము. అది దాని పునఃసమీక్షించుకొని నిన్న మళ్ళీ కేజెస్ ని షిఫ్ట్ చేసి ఈ లొకేషన్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో मन की चिरतपुली इकड़की वे बोन बंधिबड़ी श्री वेंकटेश्वर जूलाजिकल पार्क की तरली जरूरत प्रिंसिपल सीसीएफ वाइल्डलाइफ अंड चीफ वाइल्डलाइफ वार्डन वाल आदेश मेरे को అక్కడ ఉంచి అక్కడ నుంచి మన నమూనాలను వీటి యొక్క శాంపిల్స్ ని మనం ల్యాబ్ కి పంపించడం జరుగుతుంది. తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనుల్లో 3 చిరుతలు చిక్కాయి. ఇక అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారంతో భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. మరిన్ని డీటెయిల్స్ అలిపిరి నుంచి ప్రసాద్ రెడ్డి అందిస్తారు. తిరుమల కాలి నడక మార్గంలో ఇటీవల ఓ చిన్నారి పై చిరుత దాడి నేపథ్యంలో చిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల అలపిరి కాలినడబాట మార్గంలో ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఇప్పుడు ప్రస్తుతం మనం అలపిరి దగ్గర పాదాల మండపం దగ్గర ఉన్నాం. మనం ఎటువైపు చూసినప్పటికీ భక్తుల సంఖ్య చాలా తక్కువగా చాలా పలుచగా కనిపిస్తుంది. సాధారణంగా రోజుల్లో అయితే సోమ మంగళ బుధ గురువారాల్లో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అలపిరి మార్గంలో దాదాపుగా 30 నుంచి 40 వేల మంది మనకు ఈ మార్గం గుండా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా చిరుతపుల్ల దాడి నేపథ్యంలో అలపిరి కాలిబాట మార్గంలో భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము చాలా పలుచగా అక్కడక్కడ కొంతమంది మాత్రమే భక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నారి లక్షిత మృతి చెందిన నేపథ్యంలో అలపిరి కాలిబాట మార్గంలో ఏవైతే టీటీడీ టికెట్లు కేటాయిస్తుందో భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు 15,000 టికెట్లు కేటాయిస్తుంది. అయితే గతంలో మాదిరిగా అయితే అలపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకున్న భక్తులు తప్పనిసరిగా అలపిరి కాలిబాట మార్గంలోనే వెళ్లాల్సిన నిబంధన ఉండేది. ఇటీవల చిరుతపులి దాడి నేపథ్యంలో అటువంటి నిబంధనలను సడలించడంతో భక్తులు నేరుగా టికెట్ తీసుకున్నప్పటికీ బస్సులో కానీ వెహికల్స్లో కానీ వెళ్లే వెసులుబాటు కల్పించింది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్లయితే అలపిరి కాలిబాట మార్గంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు. ఇక గురువారానికి విషయానికి వస్తే సుమారుగా 10 నుంచి 18 వేల మంది లోపే అలపిరి కాలిబాట మార్గంలో వెళ్ళినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో గత 50 రోజులుగా గతంలో ఒక జూన్లో ఒక బాలుడిపై చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఇటీవల కాలంలో లక్షిత అనే బాలిక మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ ఈ కాలిబాట మార్గంలో అనేక చర్యలు చేపట్టింది. ఏవైతే భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకుంటున్నటువంటి భక్తులు నేరుగా ఆ అలపిరి మార్గంలోనే వెళ్లాల్సిన అవసరం లేదు, బస్సులో కానీ వాహనాల్లో వెళ్ళొచ్చు అనింది. ఎవరైతే భక్తులు ముక్కుబడి ఉందో, తమకు కొన్నేళ్లుగా ముక్కుబడి ఉందో వాళ్ళు మాత్రమే కాలిబాటలో రావచ్చని నిబంధన సడలించింది. అదేవిధంగా అలపిరి కాలిబాటలో వెళ్తున్నటువంటి సమయంలో భక్తులకు రక్షణగా కొద్దిమందిని గుంపులుగా ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో పంపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు పిల్లలను ఈ కాలిబాట ద్వారా భక్తులను అనుమతిస్తూ ఉంది, చిన్నపిల్లలను ముఖ్యంగా అనుమతిస్తూ ఉంది. ఆ తర్వాత 8 గంటల వరకు పెద్దలను అనుమతిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అలపిరి కాలిబాట మార్గంలో ముఖ్యంగా గాలి గోపురం నుండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు ముఖ్యంగా దాదాపుగా అటవీ ప్రాంతంలో ఏవైతే చిరుతపులు సంచరిస్తున్న ప్రాంతాల్లో సుమారుగా 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీశైలం శ్రీ నాగార్జున సాగర్ నుంచి వచ్చినటువంటి అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చిరుత కొనసాగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మరో చిరుత బోన్లో చిక్కింది. ఇప్పటి వరకు మొత్తం గత 50 రోజులుగా చూస్తే 53 చిరుత పులులు చిక్కడం జరిగింది బోన్లో. వీటన్నింటినీ తిరుపతిలోని ఎస్వీ జూ పార్క్ తరలించారు. ఈ సంఘటనా ప్రాంతానికి టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి అలాగే టీటీడీఓ ధర్మారెడ్డి సంఘటనా స్థానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ చిరుత మరింత కొంతకాలం కొనసాగుతుందని చెప్పారు. మొత్తంగా శేషాచల అడవుల్లో దాదాపుగా సుమారుగా 300 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఏవైతే చిరుతపులి సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించి బోన్లు అందుకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు ముందు రోజు సాయంత్రమే ఆ ప్రాంతాల్లో బోన్లను తరలించి చిరుతను పట్టుకునే ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం అలపిరి కాలిబాటలో ఉన్నాము. ముఖ్యంగా భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. గతంలో అయితే ఎక్కువ మంది ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఈ కాలిబాటలో తిరుమలకు వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతం మనం ఖాళీగా ఉన్నటువంటి అలపిరి కాలిబాట చూస్తూ ఉన్నాం. వరుసగా చిరుత దాడి నేపథ్యంలో అలపిరి కాలిబాటలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పగానే మనకు ఈ దృశ్యాలను బట్టి తెలుస్తూ ఉంది. ఇది ప్రస్తుతం అలపిరి కాలిబాట దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుమల.